Hello friends, Nenu Vimla. Welcome to my channel Vimla's Cooking World. Ee roju mana video lo Hyderabad special dum biryani ela chesukovalo chupistanu. Video starting nundi ending varaku chusi same procedure follow ayi meer kuda ee recipe try cheyandi. Definitely ga meeku nachutundi. Bayata ekkadiki restaurants ki vellalsina avasaram lekunda restaurant style taste vachetu intlone manam ee dum biryani prepare chesukovachu. Inka late cheyakunda let's start the recipe. ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 250 grams చికెన్ తీసుకొని దాంట్లోకి 1/2 teaspoon సాజీరా, 1/2 inch దాల్చిన చెక్క, 2 cardamoms అది కొంచెం ఓపెన్ చేసి వేసుకోవాలి. రెండు లవంగాలు, బిర్యానీ ఆకు, 1/2 teaspoon పసుపు, 1 teaspoon మిర్చి పౌడర్, టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 teaspoon ధనియా పౌడర్, 1/4 teaspoon గరం మసాలా, 2 tablespoons లెమన్ జ్యూస్, 2 tablespoons కర్డ్, 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్. పెరుగు అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మనకి డ్రైగా కాకుండా వెట్ వెట్గా వచ్చి తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మసాలాస్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేట్టు బాగా మిక్స్ చేసుకొని మిగతా మసాలాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర కలిపి వేసుకుంటున్నాను. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర, 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 tablespoon బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 to 2 teaspoons ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని 2 to 3 hours మ్యారినేట్ చేసుకోవాలి. మీరు చికెన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకు బిర్యానీ అంత యమ్మీ అండ్ టేస్టీగా వస్తుంది. మీరు 1 night ముందు కూడా దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని 2 hours నేను మ్యారినేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 cup బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 hour అయినా మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. మనం 1 cup బాస్మతి రైస్ తీసుకుంటే 5 to 6 cups ఆఫ్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత దాంట్లోకి 1 teaspoon ఆయిల్ వేసుకొని కొన్ని గరం మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అనేది ఫుల్గా కుక్ అవ్వద్దు, జస్ట్ 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఒక మెతుకు ముట్టి చూస్తే మనకి లోపల కొంచెం బియ్యం ఉండి పైన మెత్తగా ఉంటుంది. ఆ టైంలో మనం దీన్ని కుకింగ్ అనేది ఆపేసేయాలి. తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని వంపేసుకోవాలి. వంపేసుకోవడం వల్ల ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసి కింద మాత్రం గ్రీస్ చేసుకుందాము. గ్రీస్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని కింద బాగా స్ప్రెడ్ చేసుకుందాము. దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర, 1 teaspoon లెమన్ జ్యూస్ వేసుకొని మనము కుక్ చేసుకున్న రైస్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్ని తిప్పుకుంటూ వేసుకుంటే మనకి రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వీడియోలో చూస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర, 1 teaspoon లెమన్ జ్యూస్, తర్వాత సాఫ్రాన్ మిల్క్, అంటే దీంట్లో పాలల్లో కొన్ని సాఫ్రాన్ వేసి నానబెట్టుకున్నాను,
అవి పైన కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం బిర్యానీ రైస్కి కొంచెం కలర్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మైదా పిండితో బాగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల దమ్ అనేది బయటకు వెళ్లకుండా చికెన్ లోపల బాగా కుక్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ మనం కుక్ చేయకుండా ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన మనం రెడీగా చేసి పెట్టుకున్న బౌల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది అడుగంటకుండా నీట్గా కుక్ అవుతుంది. దీన్ని 20 to 30 minutes కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేటప్పుడు అన్నం మొత్తాన్ని ఒకటేసారి మిక్స్ చేయొద్దు. అలా మిక్స్ చేయడం వల్ల రైస్ అనేది విరిగిపోతుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే బయట నుండి ఇంకెప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకోరు, రెస్టారెంట్స్ కూడా వెళ్ళి తినరు. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.